వనపర్తి జిల్లాలో పర్యటించారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. జిల్లా కేంద్రంలోని ఆర్డీఓ ఆఫీసులో నాక్ సంస్థ ఆధ్వర్యంలో శిక్షణ పొందిన 50 మంది మహిళలకు కుట్టు మిషన్లు పంపిణీ చేశారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా దళిత మహిళలు శిక్షణ పొంది వివిధ రంగాలలో ఉపాధి పొందవచ్చని చెప్పారు. దళిత మహిళలు ఎస్సీ కార్పొరేషన్ ద్వారా సబ్సిడీతో రుణాలు పొంది కూరగాయలు సాగు చేయవచ్చన్నారు. వనపర్తి జిల్లా అచ్యుతాపురం గ్రామంలో పల్లె నిద్ర చేశారు మంత్రి సింగిరెడ్డి నిరంజన్ రెడ్డి. గ్రామం మొత్తం తిరిగి ప్రజలను సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఆ తర్వాత దళిత వాడలో పర్యటించి అక్కడ పార్క్ ఏర్పాటు చేయాలని గ్రామ సర్పంచ్ కు చెప్పారు. గ్రామానికి మొదటి విడతగా 25 డబుల్ బెడ్రూమ్ ఇండ్లను మంజూరు చేస్తున్నామన్నారు. మహబూబాబాద్ జిల్లా కేసముద్రం మండల కేంద్రంలో పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే శంకర్ నాయక్. గురుకుల పాఠశాల ఆవరణ చుట్టూ ఉన్న పిచ్చి చెట్లను తీసివేసి శుభ్రం చేశారు. మహబూబాబాద్ నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నామన్నారు. పేద ప్రజల కోసం ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని చెప్పారు. వికారాబాద్ జిల్లా కొడంగల్ మున్సిపాలిటీలో హరితహారం కార్యక్రమంలో పాల్గొన్నారు ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి. మున్సిపాలిటీలోని 6వ వార్డులో మొక్కలు నాటారు. తర్వాత కాలనీ వాసులకు మొక్కలను పంపిణీ చేశారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని సూచించారు. వికారాబాద్ జిల్లా బోరాంపేట మండలం లోతుకుంట తండాలో తడి పొడి చెత్తబుట్టల్ని పంపిణీ చేశారు సర్పంచ్ మాన్యు నాయక్. ప్రతి ఒక్కరూ తడి పొడి చెత్తబుట్టలను ఉపయోగించాలన్నారు. ఇంటి బయట గ్రామ ఆవరణలో చెత్త వేస్తే ఫైన్ వేస్తామని చెప్పారు. ఖమ్మం జిల్లా తల్లాడ మండలం కేంద్రంలోని పీహెచ్సీ సెంటర్ ని పరిశీలించారు కలెక్టర్ ఆర్వి కర్ణన్. పీహెచ్సీలో వసతులు, కరోనా వ్యాక్సినేషన్ ప్రక్రియ వివరాలు ఆరోగ్య సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. వ్యాక్సినేషన్ కి వచ్చిన ప్రతి ఒక్కరూ ఫిజికల్ డిస్టెన్స్ పాటించాలని సూచించారు. కరీంనగర్ జిల్లా హుజూరాబాద్ లో బాబు జగ్జీవన్ రామ్ వర్ధంతి వేడుకలు ఘనంగా జరిగాయి. జగ్జీవన్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు ప్రణాళిక సంఘం అధ్యక్షుడు వినోద్ కుమార్. జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవల్ని గుర్తు చేసుకున్నారు. జగ్జీవన్ రామ్ వర్ధంతి సందర్భంగా కాంగ్రెస్ ఎస్ఎస్ఎల్ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. తర్వాత డీసీసీ ఆఫీసులోని జగ్జీవన్ రామ్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రతి ఒక్కరూ జగ్జీవన్ రామ్ దేశానికి చేసిన సేవలను తెలుసుకోవాలన్నారు కాంగ్రెస్ నేత కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి. ప్రపంచ జంతు సంక్రమణ వ్యాధుల దినోత్సవం సందర్భంగా కరీంనగర్ లో సాధు జంతువుల ద్వారా సోకే వివిధ రకాల రోగాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. పశువులు, పెంపుడు జంతువులకు సోకే అనేక ప్రాణాంతక వ్యాధులుంటాయని చెప్పారు. కుక్కకాటు వల్లే రెబీస్ వస్తుందని గుర్తు చేశారు. రెబీస్ పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలన్నారు డాక్టర్ కిరణ్. నిజామాబాద్ లోని బీజేపీ ఆఫీసులో డాక్టర్ శ్యామ ప్రసాద్ ముఖర్జీ జయంతిని ఘనంగా నిర్వహించారు బీజేపీ నేతలు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఆ తర్వాత కాలనీలో చెట్లు నాటారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలన్నారు జిల్లా బీజేపీ అధ్యక్షుడు బస్వ లక్ష్మీ నర్సయ్య. పరీక్షలు వాయిదా వేయాలంటూ వనపర్తి జిల్లా అదనపు కలెక్టర్ కి వినతి పత్రం అందజేశారు ఎన్ఎస్యుఐ విద్యార్థులు. కరోనా కాలంలో పరీక్షలు నిర్వహించి విద్యార్థుల ప్రాణాల మీదకు తేవద్దన్నారు నేతలు. మూడో వేవ్ వచ్చే ప్రమాదం ఉందని నిపుణులు చెబుతున్నారన్నారు. పరీక్షలను ఆన్లైన్లో నిర్వహించాలని కోరారు.